नमस्ते वेलकम टू ट्रूथ न्यूज़ नेनु सुषमा दंडगरलो एनटीआर विग्रह आविष्करण प्रस्तुत जगन प्रभुत्वं अनुसरिस्तुन्न प्रजा व्यतिरेक विधानालकु प्रजलंता विसिगिपोयारनि माजी मंत्री पितानी सत्यनारायण आरोपिंचारु ఆదివారం తాడేపల్లిగూడెం రూరల్ మండలం దండగర గ్రామంలో జరిగిన ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పితాని సత్యనారాయణ మాట్లాడారు కొంతమంది మంత్రులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష నాయకులను ఇష్టమొచ్చినట్లు బూతులు తిరుగుతున్నారని వీరికి తిట్టడానికి మంత్రి పదవులాని అన్నారు సభకు నియోజకవర్గ తెలుగుదేశం ఇన్చార్జ్ వలవల బాబ్జీ అధ్యక్షత వహించారు తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష ఉపనాయకుడు నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన కాకుండా రాక్షస పాలన కొనసాగుతోందన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మూరి పట్టాభి మాట్లాడుతూ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రక్షణ లేకుండా పోయిందన్నారు ఎన్ని కష్టాలు వచ్చినా తెలుగుదేశం పార్టీకి సైనికుల వలె పని చేయడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు స్థానిక శాసనసభ్యులు వారి పుత్రరత్నం అవినీతి పరాకాష్ఠకు చేరిందని విమర్శించారు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు మాట్లాడుతూ గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి ప్రస్తుత జగన్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై చర్చకు వస్తే ఎవరు గొప్పవారో అని తెలుస్తుందన్నారు శాసనమండలి సభ్యులు అశోక్ బాబు ఏలూరు పార్లమెంట్ తెలుగుదేశం అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు దాసరి కృష్ణవేణి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు ఏ రకంగా ఇసుక క్వారీల్లో ఇసుకని దోపిడీ చేస్తున్నారో గతంలో ఒకసారి తాడేపల్లి గూడ వచ్చి ఆధారాలతో సహా బట్టమేలు చేయటం జరిగింది వాస్తవం అవునా కాదా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడి ఇసుక దొంగ అవునా కాదా ఇవాళ ఆ రకంగా దొంగ పనులు చేస్తున్నావు నువ్వు ఒక ఇసుక దొంగగా మారిపోయి ఇవాళ అన్ని రకాలుగా దోపిడీని కొనసాగిస్తూ నువ్వు మమ్మల్ని బెదిరిస్తావా నీ తరం కాదు ఇవాళ ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారి దెబ్బకి వైసీపీ పార్టీ వెలవెల పోవటం ఖాయం దానిలో ఎటువంటి అనుమానం లేదు అతి త్వరలోనే తాడేపల్లి కూడ మున్సిపాలిటీకి కూడా ఎన్నికలు జరుగుతాయి ఆ ఎన్నికల సందర్భంగా కూడా మేమందరం వస్తాం తాడేపల్లి గూడెంలోనే ఉంటాం నువ్వు మమ్మల్ని ఆపుతావా తప్పనిసరిగా తాడేపల్లి గూడెం మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి తీరుతాం ఇవాళ సవాల్ చేస్తావన్నా ఈ చిల్లర సత్యనారాయణకి నువ్వు ఆపగలవా మమ్మల్ని పసుపు జెండాను ఆపే సత్తా దమ్ము ధైర్యం నీకుందా లేదు నీకు ఏదో ఈ 420 ముఖ్యమంత్రి సంవత్సరం పాటు మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ చేసి ఇవాళ రకరకాలైనటువంటి డ్రామాలు ఆడి ప్రజలకి మాయమాటలు చెప్పి ఓట్లేయించుకుంటే గెలిచావు నువ్వు అంతేగాని ఇవాళ నీకేదో ప్రజాభిమానం ఉందనో లేదంటే నువ్వేదో ఒక గొప్ప అంతర్జాతీయ నాయకుడు అనో నిన్నేం గెలిపించలేదు ప్రజలు మోసపోయారు 2019 ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేసి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చి మీరు ఇచ్చినటువంటి ఒక్క హామీనైనా మీరు నెరవేరుస్తూ ఉన్నారా ఒక్క హామీ రైతు భరోసా పథకాన్ని రైతు దగా పథకం కింద మార్చారు 3,000 రూపాయలు పెన్షన్ అని చెప్పి 250 రూపాయలతో సరిపెట్టారు ఇప్పుడు బాపిరాజు గారు చెప్పినట్టు అట్లా ఏ విధంగా మీరు ఏ పథకాన్ని తీసుకున్నా కూడా మీరు ఇచ్చినటువంటి ఏ హామీని తీసుకున్నా కూడా పూర్తిగా కూడా ప్రజల్ని దగా చేసినటువంటి పరిస్థితిలో మీరు ఉన్నారు